అయ్యో, ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. ఎవరు ఫోన్ చేస్తున్నారో? ఎలా ఎలా అంచేను? ఫోన్ చేస్తుంది ఎవరో ఏంటో. మేఘమాల, మేఘమాల, ఏంటి సమీరా? ఫోన్ ఎవరో కాల్ చేశారు, ఆగిపోయింది. ఎవరో చూడు. నేనా? నేను చూడమేంటి? నువ్వే చూడొచ్చు కదా. నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడు. త్వరగా కనుక్కో ఎవరో, మళ్ళీ ఆగిపోతుంది. హలో, ఇక్బాల్ భయ్య ఉన్నారా? ఇక్బాలా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరే. ఒక్క నిమిషం. ఏంటి, ఎవరని అడుగు. మీరెవరు? లిల్లీ, మరియమ్మ మనవరాలిని. మరియమ్మ మనవరాలట? ఇలా ఇవ్వు. చెప్పు లిల్లీ. నేను అర్జెంటుగా భయ్యతో మాట్లాడాలి. తను వెళ్ళిపోయాడు పాపను తీసుకురావడానిక. అవును. అయ్యో వద్దు, భయ్యాన్ని వెళ్ళివద్దు. ఎలాగైనా ఆపండి ప్లీజ్. ఏమైంది, ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? నాన్నమ్మ భయ్యాన్ని మోసం చేసింది, అంతా విల్సన్ సార్తో చెప్పేసింది. విల్సన్ సార్ తన మనుషులతో పాప దగ్గర వెయిట్ చేస్తున్నారు, భయ్య రాగానే చంపేస్తాను అంటున్నారు. ఎలాగైనా భయ్యని కాపాడండి ప్లీజ్. ఉంటాను. సమీరా. ఏమేం సమీరా? ఇక్బాల్. ఇక్బాల్ ఎవరు? తనకేమైంది? ఇక్బాల్ని చంపేస్తారట. ఇప్పుడెలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. ఇక్బాల్ని చంపేస్తారట, నేను తనని కాపాడాలి. 1 గంట అయిపోయింది. ఆగు సమీరా, నేను వస్తాను. అమ్మమ్మ చెప్పేసి వస్తాను. వద్దు, నేను వెళ్ళాలి. సమీరా, సమీరా, ఆగు సమీరా ప్లీజ్. అలా వెళ్ళిపోకు సమీరా, అమ్మమ్మ చెప్పేసి వస్తాను. సమీరా, అమ్మమ్మ. సమీరా ఇక్కడికో వెళ్ళిపోయినామమ్మా. ఎవరో ఇక్బాల్ అనే అతన్ని చంపేస్తున్నారట, కాపాడాలి అంటూ వెళ్ళిపోయింది. ఇక్బాలా? ఇక్బాల్ అంటే మన రహీం. రహీంని చంపేస్తున్నారా? అయ్యో, ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో పడ్డట్టున్నారే. ఏం చేద్దామమ్మా? ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఆ నెంబర్కి చేసి చూద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. రా. హలో, ఇందాక ఈ నెంబర్ నుంచి లిల్లీ అని ఎవరో ఫోన్ చేశారు, కొంచెం పిలుస్తారా? ఇక్కడ ఎవరు లేరండి, ఇది ఎస్టీడీ బూత్. ఎస్టీడీ బూత్?
పది గంటగా వచ్చేస్తుంది. ఇక్బాల్ అక్కడికి వెళ్ళిపోతాడు, వాళ్ళకి దొరికిపోతాడు. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు మీరు కానీ మరెవ్వరు కానీ స్రవంతిని ఏం చేయలేరు. నీకోసమే చూస్తున్నా, ముందు ఆటో ఎక్కనా. ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను. ఎక్కనా, ఎక్కనా. డ్రైవర్ వెనక్కి తిప్పు. వద్దు హరి, నేను అర్జెంటుగా మరేమ్మ చెప్పిన చోటుకి వెళ్ళాలి, పాపం తీసుకోవాలి. వద్దానా, అక్కడికి అస్సలు వెళ్ళొద్దు. డ్రైవర్ నడువమన్నాను కదా. ఇప్పుడే వస్తా. ఇప్పుడు చెప్పారి, ఎందుకోదన్నావు? అక్కడ బాబా ఉన్నారా? విల్సన్ సార్ ఒక్కడే కాదన్నా, సలీము, శర్మ, మిగతా అందరూ ఆండే ఉన్నారన్నా. నిన్ను చంపడానికి? నన్ను చంపడానికా? అవునన్నా, ఆ మరియమ్మ నిన్ను మోసం చేసిందన్నా. నేను ఊహించాల్సింది. అంత తేలిక పాప అడ్రస్ ఇవ్వగానే నాకు అనుమానం రావాల్సింది. పొరపాటు చేశాను, ఎందుకో ఆమె మాటలు నమ్మేశాను. ఇక్బాల్ని చంపనీకి పోతున్నావని సలీంగడను గాని మస్తు పరేషానైనా అన్నా. నిన్నెట్ల కాపాడాలని అని ఈడకు వచ్చినాక కడుపు నొప్పి వచ్చిందని డ్రామా చేసి నీకోసం డ్యాన్స్ స్కూల్కి పోయినా. ఆడను వీయాలా రావన్నారు, మళ్ళీ ఏడకొచ్చి వెయిటింగ్ చేసినా. థ్యాంక్ యూ హరి, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దాంతేముందన్నా, ఆ సలీం గారు నిన్ను చంపాలని మస్తు ఎదురు చూస్తున్నానా? నువ్వు తప్పించుకున్నా అంటే ఆడి మొహం చూడాలే. హరి, నేను తప్పించుకున్నానంటే విల్సన్ సార్కి ముందు నీ మీద అనుమానం వస్తుంది. నువ్వు కొంతకాలం నన్ను కలవకు, డ్యాన్స్ స్కూల్కి అస్సలు రాకు. ఇది నా నంబర్, అవసరం ఉంటే ఎప్పుడన్నా ఫోన్ చేయి. ఇక వెళ్ళు హరి, జాగ్రత్త. అన్నా, నువ్వు జల్దీ గ్యాంగ్ షురూ చేసుకోనా, నేను చేరిపోతా. విల్సన్ సార్ కడ ఉన్న వాళ్ళు సగం మంది నా మనుషులే, అందరూ నీ కాడ చేరిపోతారు. సరేలే, అవన్నీ తర్వాత కానీ ముందు నువ్వు వెళ్ళు. సరే అన్నా. శ్రవంతి పాప కోసం ఎంత ఎదురు చూస్తుందో తనకేం చెప్పను. చాలా డిసప్పాయింట్ అవుతుంది పాపం.